नमस्ते अंडी, वेलकम टू अवर चैनल कुकिंग थ्राइव। इरोजु नेनु जोन्नरव तो परमान्नम एला तयार चेसानो वीडियो चूपिस्तानु चूडंडी। मुंदुगा स्टव वेलिगिंची पैन पेट्टी ओक रेंडु स्पून्लु नेय्यि याड चेसुकुन्न तर्वात नेय्यि वेडेक्किंदी, वेडेक्किन तर्वात मनं ड्राई फ्रूट्स फ्राई चेसुकुंदामु। काजू, बादाम, किस्मिस ई मूडु वेसी नेनु फ्राई चेसी ओक चिन्न बौल् लोकि तीसी पक्कन पेट्टुकुंटुन्नानु। అదే ప్యాన్లో నేను జొన్నరవ ఫ్రై చేస్తాను। ఫ్రై చేస్తే మనకి కమ్మదనం అనేది వస్తుంది। నెయ్యిలో బాగా వేగింది అనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది కాబట్టి వేయించుకుందాము। ఒక 1/3 కప్ నేను జొన్నరవ అనేది తీసుకున్నాను, తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను। అంటే అదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి నేను ఫ్రై చేస్తున్నాను। ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము। అంటే జొన్నరవ్వ అనేది షుగర్ వాళ్ళకి, డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది। అందులో ఇప్పుడు మిల్లెట్స్ తోటి మనం తింటే చాలా హెల్తీ కాబట్టి, అంటే రైస్తో ఎక్కువ చేసుకుంటూ ఉంటాము, ఇలా కూడా ట్రై చేయండి। గోధుమ రవ్వతో, ఏ రవ్వతో అయినా మనం చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కొంచెం కొబ్బరి డ్రై కోకోనట్ పౌడర్ కూడా ఒక 1/4 కప్ నేను యాడ్ చేసి నెయ్యి వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను। పరమాన్నం అంటే కంపల్సరీగా మనం కొంచెం పెసరపప్పు, శనగపప్పు యాడ్ చేస్తాం కదా దేవుడికి నివేదన చేసేటప్పుడు, అందుకని 1 టేబుల్ స్పూన్ 2 పెసరపప్పు, శనగపప్పు నేను బాగా కడిగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మరగనిస్తున్నాను అన్నమాట। మరిగిన నీళ్ళలో రవ్వ వేస్తే తొందరగా ఉడికిపోతుంది, మనకి చాలా తక్కువ టైంలోనే ఉడుకుతుంది అన్నమాట। జొన్న రవ్వ కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఇలా చేయడం వల్ల ఈజీగా కుక్ అయిపోతుంది మనం ఉప్మా చేసినట్టు అన్నమాట। అలా చేసుకున్న తర్వాత కొంచెం దగ్గరకు అయిన తర్వాత మనం 1-2 ఇలాచీ యాడ్ చేసి 1-2 నిమిషాలు అట్లా కుక్ చేద్దాము। మొత్తం ఇది ప్రాసెస్ అంతా 20 మినిట్స్ టైంలో అయిపోతుందండి। జొన్న రవ్వ అనేది కొంచెం వేగడానికి టైం అయితే తీసుకుంటుంది। ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేద్దాము। నేను సేమ్ ఎంత క్వాంటిటీ రవ్వ అయితే తీసుకున్నానో అంతే వేసుకున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా సరిపోతుంది, బాగానే ఉంటుంది। ఇంకా వేయించిన కొబ్బరి పౌడర్ కూడా నేను అందులో యాడ్ చేస్తున్నాను। మీరు కొబ్బరి పౌడర్ బదులు ఫ్రెష్గా ఉండే కోకోనట్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది। ఇంకా బాగా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను పాలు అనేది యాడ్ చేశాను। 1 కప్ పాలు యాడ్ చేసుకుని తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్।